ఈరోజు మనతో ఉన్నారు జక్కంపూడి రాజా. జక్కంపూడి రామ్మోహన్ రావు గారు పేరు వినగానే రాజమండ్రి ప్రజల యొక్క మనసులు పులకిస్తాయన్నమాట. ఎందుకంటే ఆ ప్రాంత ప్రజలందరికీ కూడా ఆయన సుపరిచితుడు. మూడు పదుల వయసులోనే రెండు పడవల ప్రయాణం, ఒక పక్క ఎమ్మెల్యే, ఒక పక్క కాపు కార్పొరేషన్ చైర్మన్గా, ఎలా ఉంది? రాజానగరం లాంటి నియోజకవర్గంలో 32,000 మెజారిటీ అనంటే నాట్ ఏ స్మాల్ ఇష్యూ. అసలు ఎంతగా జనం మనల్ని నమ్మేవారు. ఈరోజు మిమ్మల్ని నమ్మారు. జక్కంపూడి అంటేనే ఒక బ్రాండ్. మరి ఈరోజు మిమ్మల్ని నమ్మిన ప్రజలు ఆ రోజు రెండుసార్లు ఎందుకు మీ అమ్మగారిని నమ్మలేదు? 2014 ఎలక్షన్ కానీ 2009 ఎలక్షన్ కానీ మేము పర్టికులర్గా ఓడిపోవడానికి మేజర్ రీజన్ అయితే లాస్ట్ 5 ఇయర్స్ మ్యాక్సిమం నిత్యం ఎప్పుడు జనంతోనే ఉన్నాం. ఇప్పుడు ఇడిచిపెట్టలే నియోజకవర్గాన్ని, ఓడిపోయాం కదా అని చెప్తాను. ఎప్పుడు మనం వెనకడుగు వేయకుండా నిత్యం ఎప్పుడు జనంలోనే ఉన్నాం. అంటే కాపు కార్పొరేషన్ చైర్మన్ కావాలని మీరు అడిగారా, జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చారా? భూమి మీదకి మనల్ని పంపించాడని అంటే ప్రతి మనిషికి ఏదో కారణం ఉంటుంది. ఆ కారణంలో మనకిచ్చినటువంటి కారణం రాజశేఖర రెడ్డి గారి ఫ్యామిలీతో మనం చివరి రోజు దాకా ప్రయాణం చేయాలి. వాళ్ళ ఫ్యామిలీ కోసమే మనం ఈ భూమి మీదకి వచ్చామనేది ఎక్కువగా నమ్ముతా ఉంటాం. తొలిసారి గెలిచినా కూడా మంత్రివర్గంలో చోటు కోసం చాలా ప్రయత్నించారు జక్కంపూడి రాజా గారు అంటున్నారు. చేసాము అని చెప్పడానికి లేదు, చేయలేదని చెప్పడానికి లేదు. కానీ క్యాబినెట్ ఇది అనౌన్స్ చేయగానే మినిస్టర్లు సుబ్బారెడ్డి గారు నాకు ఫోన్ చేశారు. ఫోన్ చేసి ఆయన ఏదో చెప్పబోతుంటే ఆయన మాట్లాడేది కూడా నేను పూర్తిగా వినకుండా ఆయనతో ఒకటే మాట అన్నాను. ఎవరమైనా రాజకీయంలో ఒక మెట్టు పైకి ఎక్కాలనే చూస్తుంటాం. బాగానే చూస్తాడేమో, ఫస్ట్ క్యాబినెట్లో ఛాన్స్ ఇస్తాడేమో అని ఎక్స్పెక్ట్ చేసి ఉంది. దానికైతే కాపులు ఏదైతే పోరాటం చేశారు వారి కోసం చంద్రబాబు నాయుడు గారు 5% 10% 5% వారికి కేటాయిస్తూ తీర్మానం చేశారు. అయితే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు 5% రిజర్వేషన్లు చెలవు ఇచ్చే ప్రసక్తే లేదు అని కరాఖండిగా చెప్పేశారు. ఇందులో చాలా ప్రమాదమైనటువంటి విషయం ఉంది. రాబోయేటటువంటి రోజుల్లో చంద్రబాబు నాయుడు గారు తీసుకున్నటువంటి చర్యల వల్ల, వాళ్ళు చేసినటువంటి పనుల వల్ల కాపులు అత్యంత ప్రమాదకరమైనటువంటి పరిస్థితిలో పడేటటువంటి ఏంటంటే, ఎటు కాకుండా అటు ఓసీలు కాకుండా ఇటు బీసీలు కాకుండా కాపుల్లో ఉన్నటువంటి విద్యార్థులు కానీ లేకపోతే ఉద్యోగాల కోసం చూస్తున్నటువంటి నిరుద్యోగులు కానీ వీళ్ళందరి జీవితం కూడా అయోమయానికి గురయ్యేటటువంటి పరిస్థితి. ఇదే ప్రమాదం. అందుకే జగన్ గారు మంచి ఆలోచనే చేశాడు. టీడీపీ హయాంలో తీసుకుంటే కాపు కార్పొరేషన్ నుంచి కాపులకు రుణాలు అందినది, కానీ ఒక వర్గం మాత్రమే, అంటే ఎవరైతే పచ్చ చొక్కాలు వేసుకుంటారు వారికి మాత్రమే రుణాలు అందుతూ వచ్చాయి. ఒక డైరెక్టర్ అయితే ఇక దోచేశారన్న విమర్శలు వచ్చాయి. అప్పుడు వాటన్నిటిని దూరం పెట్టి అందరికీ న్యాయం చేసేలా మీరు ఏమైనా చర్యలు తీసుకుంటారా? ఒక రాజ్యాంగేతర శక్తులను పెట్టి జన్మభూమి కమిటీలు పేరు చెప్పి జక్కంపూడి రాజా గారి అకాల మిస్టర్ భారీ ఖాయం, అసలుకి భారీగా ఉన్నారు కానీ వాయిస్ మాత్రము చాలా నెమ్మదిగా వస్తుంది. జక్కంపూడి రాజా గారి ఒరిజినల్ వాయిస్ ఇది కాదేమో. వాయిస్ వాయిస్ లోగానే ఉంటుంది, అవసరమైనప్పుడే పెరుగుతుంది అన్న. రాజమండ్రి ప్రకాష్ నగర్ పిఎస్ పిఎస్లో పనిచేసే ఎస్ఐ గారి మీద ఎందుకు అంత వాయిస్ పెరిగింది? ఆయన కొట్టడము, ధర్నా చేయడము, కేసుల వరకు ఎందుకు వెళ్ళిందంటారు? యాక్చువల్గా స్పెషల్ స్టేటస్ కేటగిరీ డిమాండ్ చేస్తూ జగన్ గారు ఒక బంద్కి పిలిపించారు. అందరం బంద్ చేస్తూ ఉన్నాం. లోపు మా వాళ్ళని కొంతమందిని తీసుకుని వెళ్ళి స్టేషన్లో చంద్రబాబు నాయుడు గారి గవర్నమెంట్ సహజంగా ఎప్పుడు జరిగేవి మనం నా మా ఒక చోటే కాదు, రాష్ట్ర వ్యాప్తంగా చాలామంది మీద కేసులు పెట్టారు, రౌడీ షీట్లు పెట్టారు. ఏదన్నా వారి అనుచరులకు కావచ్చు, వారు నమ్ముకున్న వారికి కావచ్చు, ఏదైనా జరిగింది అంటే అర్ధరాత్రి అయినా వెనక ముందు ఆలోచించకుండా వెళ్ళి కలబడిపోతుంటారు, మీద పడిపోతారు, ఎంత కరైనా తెగిస్తుంటారు అనేది ఉంటుంది. అర్ధరాత్రి 2 ఫోన్ చేస్తే జక్కంపూడి వచ్చి నుంచి వాడు, జక్కంపూడి రామ్మోహన్ రావు గారు అని ఎవరు మాట్లాడరు. మన జక్కంపూడి వచ్చి నుంచి వాడు రా,
ఇదే మాట మాట్లాడతాను. మనతో వెనకాల నిలబడిన వ్యక్తికి, మనం కష్టంలో ఉన్నప్పుడు మనతో ప్రయాణం చేసే వ్యక్తికి కష్టం వచ్చినప్పుడు మనం వెళ్ళి ఆ క్షణం వెళ్ళి మనం నుంచోకపోతే ఇంకా రాజకీయాల్లో మనం ఉండే అర్థమేముంది? అసలు విమర్శ ఉంది. నాన్నగారు బతుకున్నప్పుడు, నాన్నగారు మంత్రిగా ఉన్నప్పుడు కాబట్టి జక్కంపూడి విజయలక్ష్మి గారు మొత్తం రాజకీయం చేసేవారు. ప్రతి పనికి కూడా మామూలు తీసుకుంది ఆమె పనిచేసేవారు కాదు, ఖచ్చితంగా ఆమె సంప్రదించి మామూలు తీసుకుని పనిచేసేవారు. ఆ కారణంగానే కడియం ప్రజలు మళ్ళా జక్కంపూడి రామ్మోహన్ గారిని తిరస్కరించడం జరిగింది. ఇప్పుడు మళ్ళా అది పునరావృతం అవుతుందా? మీరు చెప్పేది అయితే ఒక రకంగా వాస్తవంగా పెద్ద భూతన్న. నిజానికి నాన్న రాజకీయాల్లో ఇందాక మీకు చెప్పినట్టుగా చాలా చిన్న స్థాయి నుంచి ఒక స్థాయిలోకి ఆయన వచ్చాడని అంటే దాంట్లో ప్రధానమైన పాత్ర అమ్మ పోషించింది. అమ్మ బహుశా నాన్నతో జర్నీ స్టార్ట్ అయిన రోజు నుంచి ఈరోజు దాకా కూడా, స్టిల్ ఈరోజు దాకా కూడా సింగిల్ పర్సన్, ఒకే ఒక్కరు, రెండో వాళ్ళు కూడా నాకు అవసరం లేదు, ఒకే ఒక్కరిని తీసుకొచ్చి పలానా సమయంలో పలానా పని కోసం మేము ఈ పలానా రూపాయి ఇచ్చామని చెప్పని చెప్తే ఏది చేయమంటే అది చేస్తాం. అది ఊరు వదిలి విడిచిపెట్టి వెళ్ళిపోతాం, జిల్లా వదిలి విడిచిపెట్టి వెళ్ళిపోతాం. మరి విమర్శలు చేసేవారు చూస్తున్నారు కదా, జక్కంపూడి రాజా గారు ఇచ్చిన బంపర్ ఆఫర్ సింగిల్ ఒక్కటి చూపిస్తే చాలు, రెండోది కూడా అవసరం లేదు. అసలు రాజమండ్రి కార్పొరేషన్ అమ్మను మేయర్గా బరిలోకి దింపాలని ఆలోచన చేస్తున్నారు జక్కంపూడి రాజా గారు అంటున్నారు. లోకల్ బాడీస్ మన రిజర్వేషన్లు ఏమొస్తాయో తెలియదు, మనం ఎందుకు ముందే కంగారు పడి అసలు ఏమొస్తుంది ఏంటనేది. మాజీ ఎమ్మెల్యే రౌత సూర్యప్రకాష్ గారు ఉన్న విభేదాలు ఏంటి? మాతోనే ఉన్నాడు కాబట్టి ఇంకా ఆయన గురించి మనం వేరేగా మాట్లాడడం అనవసరం. కానీ జక్కంపూడి రాజా గారు భరత్రామ్ గారి మీద కనుగొయించారు. ఆయన ఆలింగనం చేసుకునేది కూడా ప్రేమతో కాదు, కడుపులో కత్తులు పెట్టుకొని ఆలింగనం చేసుకుంటుంటాడు. మొత్తం మీద జగన్ గారికి కూడా ఇంట్రెస్ట్ ఆయనకు కూడా అనిపించింది, తీసుకొచ్చారు. ఆయన ఫార్ములా సక్సెస్ అయ్యింది, దాదాపు 100,000 ఓట్ల పైన మెజారిటీతో భరతని ఎక్కాడు. రాజనగరం నియోజకవర్గ ప్రజలకు కెమెరాను చూసి మీరు, నేను ఇసుక వ్యాపారం జోలికి వెళితే మీరు ఏ పనిష్మెంట్ అంటే ఇవ్వండి అనేది నా దగ్గరికి వచ్చి ఒక పోలీస్ ఆఫీసర్ కానీ, ఒక ఎంఆర్ఓకి కానీ, లేక ఇంకొక మైన్స్ డిపార్ట్మెంట్ వాళ్ళకి కానీ ఎవరికైనా నన్ను ఫోన్ చేయమంటే మాత్రం ఎట్టి పరిస్థితిలో చేయను, ఎవరు బాధపడద్దు అని చెప్పి ముందే చెప్పేశాను. మీరు చూస్తున్నారు ఐడ్రీమ్ న్యూస్ని. మీరు చూస్తున్నది ఐడ్రీమ్ న్యూస్, అంటే కలలని నిజం చేస్తూ ప్రజలకి నిజాలని కలల ద్వారా తీసుకొచ్చే ఐడ్రీమ్కి మై బెస్ట్ విషెస్. మీరు చూస్తున్నది ఐడ్రీమ్ న్యూస్. మీరు చూస్తున్నారు ఐడ్రీమ్ ఛానల్. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐడ్రీమ్. మరిన్ని వీడియోల కోసం ఐడ్రీమ్ని సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐడ్రీమ్. అండ్ ఐ వెరీ మచ్ సాటిస్ఫైడ్ విత్ ద వే ఇంటర్వ్యూ వెంట్ ఆన్. Kindly subscribe to iDream. For more videos, subscribe to iDream. And loads of fun entertainment and content, do watch iDream.